హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వంటిల్లు. ఈరోజు మనం మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇవి చాలా హెల్దీ, ఇంకా టేస్టీ కూడా. వీటి కోసం 1/2 కేజీ మినుములు తీసుకున్నాను. మినుములు పైన ఉండే పొట్టు చాలా బలం, అందుకని వీటిని తీసుకున్నాను. లేదంటే పొట్టు తీసిన మినపగుళ్ళను కూడా వాడుకోవచ్చు. పంచదారను 400 గ్రాములు తీసుకున్నాను. మినుములు 500 గ్రాములు తీసుకున్నాం కదా, దానికన్నా కాస్త తక్కువగా పంచదార తీసుకోవాలి. 300 గ్రాముల నెయ్యి కూడా కావాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని మినుముల్ని దానిలో వేసుకోండి. మినుముల్ని నిదానంగా కదుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మినుములు ఎంత బాగా వేగితే అంత రుచి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇవి వేగటానికి దాదాపు 20-30 నిమిషాలు టైం పడుతుంది. మినుములు బాగా వేగితే మంచి సువాసన వస్తుంది. అలాగే కొన్ని గింజలను తీసుకుని పప్పు గుత్తితో కొడితే వెంటనే పొడైపోతే అవి వేగినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన మినుముల్ని మిక్సీ పట్టుకుందాం. వీటిని ఫైన్గా పౌడర్ చేయకూడదు, కాస్త బరకగా ఉంటేనే చాలా బాగుంటాయి సున్నుండలు. అలాగే పంచదారను కూడా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. సున్నుండల కోసం వేడి నెయ్యినే వాడతాం, అందుకని నెయ్యిని వేడి చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో మినపపిండిని అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పంచదారని రెండింటిని కలిపి బాగా కలిసేట్టుగా కలుపుకోండి. బాగా కలిసిన పిండిలో మనం వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా వేడిగా ఉంది కాబట్టి మొదట స్పూన్తో మొత్తం కలిసేట్టుగా కలుపుకొని తర్వాత చేత్తోటి అంతా నిదానంగా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఈ విధంగా పిండిని తీసుకుని బాగా ఒత్తుకుంటూ ఉండలుగా తయారు చేసుకోవాలి. గట్టిగా ఒత్తుకుంటూ చేయటం వల్ల ఉండలు గట్టిగా ఉంటాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.